స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. చంద్రయాన్3 విజయవంతం కావడంతో యావత్ భారతదేశం గర్వంతో ఉప్పొంగుతోంది. అయితే అంతరిక్ష పరిశోధనలకు పునాది వేసింది మాత్రం లెజెండరీ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్. ఆయన ఫిజిసిస్టే కాదు, దేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ఏర్పాటు చేసిన గొప్ప సైంటిస్టు. ఆయన ధనిక కుటుంబంలో పుట్టడమో మరేంటో కానీ ఖరీదైన కళలు కూడా కనడానికి మన దేశంలో భయపడే పరిస్థితులు అవి. కానీ భవిష్యత్తు పరిశోధనలు అంతరిక్షం మీద ఉంటాయి. అంతరిక్షం మీద పట్టు సాధిస్తే ప్రపంచం మీద పట్టు సాధించవచ్చని 75 ఏళ్ల క్రితమే ఊహించిన గొప్ప శాస్త్రవేత్త. ఇస్రో ఏర్పాటులో ఆయన కృషి ఎనలేనిది. మొదటి ఇండియన్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ కమిటీకి చైర్మన్ గా ఇస్రో ఏర్పాటు ఆయనదే. తన ఇంట్లోనే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ ని ఏర్పాటు చేసుకున్న విక్రమ్ సారాభాయ్ రేడియో ఫిజిక్స్ లోనూ పరిశోధనలు చేశారు. మొదట స్పేస్ రీసెర్చ్, న్యూక్లియర్ రీసెర్చ్ కలిపి ఉండేవి. అలా ఉండటం వల్ల విక్రమ్ సారాభాయ్ వల్ల ఎన్నో సంస్థలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నుంచి అహ్మదాబాద్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ రీసెర్చ్ అసోసియేషన్, ECIL హైదరాబాద్ లాంటివి ఏర్పాటు చేయించారు. మొట్టమొదటి ఆర్యభట్ట శాటిలైట్ ను లాంచ్ చేయడంలో ఆయన కృషి ఎనలేనిది. రష్యా అంతరిక్ష రీసెర్చ్ పరిశోధనా సంస్థ కాస్మోడ్రోమ్ తో కలిసి కక్షలో ప్రవేశపెట్టేందుకు పరిశోధనలు పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఆ విజయంతోనే భారత అంతరిక్ష పరిశోధన ముందుకు సాగింది. కానీ అమెరికా నుంచి లండన్ వరకు భారత పరిశోధనను అంతా వెటకారమాడారు. సైకిల్ మీద ఇస్రో పరిశోధన రాకెట్లు తీసుకెళ్తుంటే ఎగతాళి చేసిన దేశాలు కోకొల్లలు. భారత్ కి తినడానికి తిండి లేదు, అంతరిక్ష పరిశోధనలు చేస్తోందని ఎద్దేవా చేశారు. కానీ విక్రమ్ సారాభాయ్ మాత్రం ఇదే సైన్స్ భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా చేస్తుంది, ఇదే స్పేస్ రీసెర్చ్ భారత్ ను మరింత ముందుకు తీసుకెళ్తుంది, నేడు పెట్టే ప్రతి రూపాయి మా భవిష్యత్తు తరాలను సరైన దారిలోకి తీసుకెళ్లేందుకే అంటూ విక్రమ్ సారాభాయ్ అంతర్జాతీయ సమాజానికి సమాధానం ఇచ్చారు. నిజంగానే నాడు విక్రమ్ సారాభాయ్ ధైర్యంగా వేసిన మొదటి అడుగు ఇప్పుడు చందమామపై మువ్వెన్నెల జెండా ఎగరేసేలా చేసింది. డబ్బుండగానే సరిపోదు, చేసే దమ్ము కూడా ఉండాలి. యూరోపియన్ ఏజెన్సీ నుంచి ఎన్నో దేశాలు మాది మోడర్న్ కంట్రీ అని చెప్పుకుంటున్నాయి, కానీ స్పేస్ గురించి పరిశోధనలు చేసి ఖర్చు పెట్టేంత దమ్ము మాత్రం లేదు. ముందుగా అంత తెలివైన సైంటిస్టులు లేరు, కానీ మన శాస్త్రవేత్తలు విక్రమ్ సారాభాయ్ కన్న కలలను సాకారం చేశారు. అయితే 70 ఏళ్ల క్రితమే భారత అంతరిక్ష పరిశోధనలకు ధైర్యంగా ముందడుగేసి ఇందిరాగాంధీని ఒప్పించి సైంటిస్టులను ఓ గూటికి తెచ్చిన విక్రమ్ సారాభాయ్ చరిత్ర చాలా గొప్పగా వింతగా కూడా ఉంటుంది. పుట్టుకతోనే గోల్డ్ స్పూన్ తో పుట్టినా కూడా సైన్స్ మనిషి జీవితాన్ని మారుస్తుందని, కష్టపడి చదువుకుని దేశ భవిష్యత్తు సైన్స్ ద్వారానే అని గొప్ప దారి వేశారు. విక్రమ్ సారాభాయ్ అహ్మదాబాద్ లో 1909 ఆగస్టు 12న పుట్టారు. తండ్రి అంబాలాల్ సారాభాయ్ పెద్ద బట్టల మిల్లు యజమాని, అతిపెద్ద ధనవంతుడు. ఇక విక్రమ్ సారాభాయ్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు, క్లాస్ టాపర్ కూడా. ధనవంతుల కుటుంబంలో పుట్టినా కూడా చదివే మొదటి ప్రాధాన్యతగా ఉండేది. అయితే ఉన్నత చదువుల కోసం 1927లో లండన్కి వెళ్లారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. అక్కడ ఎందుకో ఆయనకు ఫిజిక్స్ మీద విపరీతమైన ఆసక్తి కలిగింది. దీంతో ఫిజిక్స్ ను అవపోసన పట్టారు విక్రమ్ సారాభాయ్. అంతేకాదు అక్కడే క్యావెండిష్ ల్యాబొరేటరీలో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందారు. అయితే హాలిడే కోసం నాటి ప్రఖ్యాత సైంటిస్టు చంద్రశేఖర్ వెంకట్రామన్తో, అణుశాస్త్రవేత్త హోమీబాబాలతో పరిచయం ఏర్పడింది. సివి రామన్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసేందుకు బెంగళూరు వెళ్లారు విక్రమ్ సారాభాయ్. అక్కడే హోమీబాబా అణు పరిశోధనలు చేస్తున్నారు. విక్రమ్ హేమాహేమి సైంటిస్టులతో కలిసి పరిశోధనలు చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. బాబా విక్రములు కొంతకాలానికే మంచి స్నేహితులయ్యారు. అప్పుడే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో అణుశాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా ఓ వేడుకలో ప్రముఖ నర్తకి మృణాలినిని పరిచయం చేశారు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ప్రేమించుకున్నారు. వాస్తవానికి మృణాలిని పరిచయం అయ్యే వరకు కూడా పెళ్లి చేసుకోవద్దు, తన జీవితం పరిశోధనలకే అంకితమనుకున్నారు విక్రమ్. కానీ మృణాలినితో పరిచయం కాస్త బ్రహ్మచారిని ప్రేమచారిగా చేసేసింది. పెళ్లి కూడా జరిగిపోయింది. అయితే హనీమూన్ కోసం అహ్మదాబాద్ రావాలనుకున్నారు. బంధువులంతా రావాలని ఒత్తిడి చేయడంతో సరేనని బెంగళూరు నుంచి ఓ స్పెషల్ బోగీలో ప్రయాణం మొదలుపెట్టారు. ఓ లగ్జరీ బోగీ మొత్తం బుక్ చేశారు. వారి వెంట దగ్గర బంధువులు కూడా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో క్విట్ ఇండియా ఉద్యమం పీక్స్ లో ఉంది. కొన్ని చోట్ల రైలు పట్టాలను ధ్వంసం చేశారు స్వతంత్ర పోరాట యోధులు. దీంతో ఆ రైలు 18 గంటల్లో చేరుకోవాల్సి ఉండగా 2.5 రోజులు ఆలస్యమైంది. బయటకు వెళ్లలేక ముహూర్తం దాటిపోతూ ఉండడంతో ఏకంగా రైల్లోనే హనీమూన్ పూర్తయిపోయింది.
ఈ వార్త ఆ రోజుల్లో సంచలనం కలిగించింది. అయితే 3 రోజులకు ఇంటికి చేరుకోగానే విక్రమ్ సారాభాయికి షాక్ తగిలింది. తన సోదరి మృదులను బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 18 నెలల శిక్ష కూడా పడింది. దీంతో ధనవంతుడైన విక్రమ్ తండ్రి తన పరిచయాలతో గవర్నర్ ను కలిసి విడుదలకు ఒప్పించారు. అది కూడా 1 వారం రోజుల్లోనే. గవర్నర్ ను ఒప్పించి కూతురును తీసుకొద్దామని జైలుకి వెళ్లారు. కానీ మృదుల బయటకు రానని తెగేసి చెప్పింది, ఈ బ్రిటిష్ నిధుల క్షమాభిక్ష నాకు అక్కర్లేదు, వారంతటా వారే నన్ను విడుదల చేయాలి, మీ పలుకుబడితో బయటకు వచ్చి స్వేచ్ఛగా బ్రతికే ఆలోచన నాకు లేదు, నా జీవితం దేశం కోసమని ప్రతినబూనారామె. దేశంపై మృదుల ప్రేమను చూసిన ఆయన సంతోషంగా వెనక్కి వచ్చారు. కానీ సోదరి జైల్లో ఉండడంతో పెళ్లి సంతోషం కూడా విక్రమ్కు కలగలేదు. కొద్ది రోజుల తర్వాత మృదులను బ్రిటిష్ ప్రభుత్వమే విడుదల చేసింది. ఇక స్వాతంత్రం రాగానే పరిశోధనలను వేగవంతం చేయాలని ప్రధాని నెహ్రూ ఇతోధికంగా నిధులను కేటాయించారు. ఎంతలా అంటే, బయట ప్రపంచమే కాదు కమ్యూనిస్టులు కూడా తినడానికి తిండి లేకుంటే అనవసరమైన వాటి మీద ఖర్చు చేస్తున్నారని విమర్శలు చేశారు. అయినా సైన్స్ నా దేశానికి పునాదులు వేస్తుందని దేశవ్యాప్తంగా ఐఐటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు, పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలోనే అణు అంతరిక్ష పరిశోధనలు ఒకే డిపార్ట్మెంట్ కింద ఉండేవి, పరిశోధనలు కూడా కలిసి సాగేవి. హోమీబాబాతో కలిసి అణు పరీక్షలు చేస్తున్నప్పుడు అంతరిక్ష పరిశోధనల మీద దృష్టి సారించారు విక్రమ్ సారాభాయ్. రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. తిరువనంతపురం తుంబా నుంచి ప్రయోగించారు కూడా. అయితే అంతరిక్ష పరిశోధనలు అనగానే చాలామంది పెదవి విరిచారు. కానీ ఆ సమయంలోనే నెహ్రూ మరణంతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. సైన్స్ కోసం గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రులు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా కూడా రాజకీయ గందరగోళం పరిశోధనలకు ఆటంకాలు కలిగించాయి. కానీ ఇందిరా ప్రధాని అయిన తర్వాత మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకుని అమలుపరిచారు. ఆ పరిశోధనలకు హోమీబాబా సహకరించారు. రష్యా కాస్మోడ్రోమ్ సాయంతో ఆర్యభట్ట శాటిలైట్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. ఇస్రో ఏర్పాటును స్వయంగా విక్రమ్ సారాభాయ్ దగ్గరుండి మరీ ఏర్పాటు చేయించారు. నిధుల నుంచి ప్రతి ఒక్కటి ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. అయితే హోమీబామా ప్రమాదంలో చనిపోవడంతో పరిశోధనల సలహాల కమిటీకి ఇస్రో చైర్మన్గా కూడా విక్రమ్ సారాభాయ్ నియమితులయ్యారు. ఆ సమయంలోనే దేశంలో నలుమూలలా ఎన్నో సంస్థల ఏర్పాటుకు కృషి చేశారు విక్రమ్ సారాభాయ్. ఇప్పుడు చాంద్రయాన్ 3లో రోవర్ యాంటీనా తయారు చేసిన ఈసీఐఎల్తో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని పనులు పరుగులు పెట్టించింది విక్రమ్ సారాభాయే. వాటితో పాటు ఎన్నో రీసెర్చ్ సెంటర్లు, కోల్కతాలో ఎలక్ట్రానిక్ రీసెర్చ్ సెంటర్తో సహా అన్ని ప్రముఖ సంస్థల ఏర్పాటు ఆయన సారథ్యంలోనే సాగాయి. ఇస్రోలో పరిశోధనలు కూడా వేగవంతం అందుకున్నాయి. అయితే ఒకవైపు దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన విక్రమ్ సారాభాయ్ మరోసారి ప్రేమలో పడ్డారు. పెళ్లైన 25 ఏళ్ల తర్వాత ఓ యుక్త వయసు అమ్మాయితో డీప్గా ప్రేమలో మునిగిపోయారు. ఆమె పేరు కమలా చౌదరి. ఆమెతో అక్రమ బంధం పెట్టుకోవాలనుకోలేదు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని భార్యకు చెప్పారు ఆయన. కానీ విక్రమ్ ప్రవర్తన భార్య మృణాలిని, అలాగే కూతురు కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కానీ విక్రమ్ను గౌరవించి వదిలేశారు. భారత పరిశోధనలు జరుగుతూ ఉండగా విక్రమ్ సారాభాయ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ డిజైన్ను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు ముంబైలోని అని పరిశోధనా సంస్థలోనే డిజైన్ను చేశారు. మరోవైపు తిరువనంతపురంలోని ఇస్రో రీసెర్చ్ సెంటర్ క్వార్టర్స్లో ఉన్నారు విక్రమ్ సారాభాయ్. తన శిష్యుడైన అబ్దుల్ కలాంతో దాదాపు గంటసేపు మాట్లాడారు. ముంబైలోని అన్ని పనులను అబ్దుల్ కలాం చూసుకుంటున్నారు. తాను తిరువనంతపురం నుంచి రేపు ఉదయానికి వస్తానని, శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి మాట్లాడి భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. అందుకు కలాం సిద్ధమయ్యారు. విక్రమ్ సారాభాయ్ రాక కోసం మొత్తం సెంటర్ను సిద్ధం చేశారు కలాం. విక్రమ్ సారాభాయ్కి ప్రియ శిష్యుడిగా కలాంకు పేరుండేది. ఆయనతో గంటసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేశారు. అయితే ఒంటరిగా తన క్వార్టర్స్లో రాత్రి సమయంలో బుక్ చదువుతూ ఉండగా వ్యక్తిగత సహాయకుడు మంచినీళ్లు ఇద్దామని చూడగా బెడ్పై పడుకుని ఉన్నట్లు ఉన్నారు. ఛాతిపై బుక్ ఉంది, కానీ చెయ్యి మాత్రం విసిరేసినట్లుగా కిందికుంది. దీంతో ఆ శిష్యుడు, అలా పడుకోరు కదా, సార్ కింద పడతారేమోనని నిద్రలేపి పైకి పడుకోమని చెప్పాలనుకున్నాడు ఆ సహాయకుడు. కానీ ఎంత లేపినా నిద్ర లేవలేదు. దీంతో భయపడి వెంటనే బయటకు పరిగెత్తి పక్కనే ఉన్న మరో సైంటిస్ట్కి విషయం చెప్పడంతో డాక్టర్లను పిలిచారు. అప్పటికే విక్రమ్ సారాభాయ్ గుండెపోటుతో చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. కేవలం 52 ఏళ్ల వయసులో విక్రమ్ సారాభాయ్ చనిపోయారు, లేదంటే మన పరిశోధనలు ఇంకా ముందుండేవి. ఆయనకు గుర్తింపుగా స్పేస్ సెంటర్కు ఆయన పేరు పెట్టుకున్నాం. అంతెందుకు, చాంద్రయాన్ 3 ల్యాండర్కు విక్రమ్ అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు సైన్సే భవిష్యత్తు, నా దేశ భావితరానికి సైన్స్ ఫలాలు అందించి ముందడుగు వేసేలా చేయాలని విపరీతంగా కృషి చేశారు ఆయన. విక్రమ్ తలుచుకుంటే హాయిగా విదేశాల్లో బ్రతికేంత డబ్బు ఉంది, కానీ దేశం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు.
మన జాతీయ జెండాను చందమామ మీద ఎగరేసిన ల్యాండర్ వెనుక పునాది విక్రమ్ సారాభాయిదే. ఈ దేశం ఉన్నంత వరకు మన హృదయాల్లో విక్రమ్ సారాభాయ్ ఎప్పటికీ ఉంటారు. మరో విషయం ఏంటంటే, ఇస్రో మాత్రమే కాదు ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసిన విక్రమ్ సారాభాయ్ ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీని కూడా ఏర్పాటు చేశారు. విక్రమ్ కూతురు మల్లికా సారాభాయ్ చంద్రయాన్ 3 విజయవంతం కాగానే మీడియాతో సంతోషాన్ని పంచుకున్నారు. కొడుకు కార్తికేయ సారాభాయ్ తండ్రి మాదిరిగానే కేంబ్రిడ్జ్ లో చదువుకొని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేశారు. మరి విక్రమ్ సారాభాయ్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.